విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమం జరిగినది. ఉన్నత చదువులు చదివి పేద విద్యార్థుల భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా జరుగుతున్న జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల్లలో జగనన్న వసతి దీవెన పథకం కింద బటన్ నొక్కి ఆర్థిక సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ నుండి ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను జగనన్న వసతి దీవెన పథకం కింద ఎన్టీఆర్ జిల్లాలో 37,806 విద్యార్థులకు 34,206 తల్లుల ఖాతాల్లోకి 36,18,32,500 రూపాయలు నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మరియు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ జమల పూర్ణమ్మ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషగిరిరావు, భట్రాజు కార్పొరేషన్ చైర్మన్ గీతాంజలిదేవి, జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొటారి, ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ప్రెసిడెంట్ సంపత్ వజిత, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి విజయభారతి, ఎన్టీఆర్ జిల్లా డిటిడబ్ల్యూఓ రుగ్మానందయ్య మరియు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates click on the bell icon.